శిరస్తు శుభమస్తు కళ్యాణమస్తు సగసని 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 సగమగమగమగని చీలాసౌ శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి భయం లేదు, తలకి బలంగా దెబ్బ తగిలింది, అందువల్ల డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది. ప్రాబ్లం ఏమీ లేదు. నర్స్ అబ్జర్వ్ చేస్తుండు. అలాగే సార్. జగన్ చెప్పరా, నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. పెళ్లి పని ఏమైంది? అమ్ముకుటి దొరికిందిరా. పాప దొరికిందిగా? పాప తలకి చిన్న గాయమైందిరా. గ్లోబల్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ ఇప్పిస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాను. పాపకి ప్రమాదం లేదుగా? ప్రాబ్లం లేదురా, డీప్ షాక్లోకి వెళ్ళింది అంతే. గిరి చెప్పరా, నువ్వు వెంటనే ఇక్కడికి రారా. స్రవంతి కేసు విషయంలో ఎస్పీ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను. పాప దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా. స్రవంతి కేసు విషయంలో పాపే కదరా ప్రత్యక్ష సాక్షి. ఏ క్షణంలో నా మహేష్ గడి అటాక్ చేయొచ్చు. అందుకే నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చే. అలాగేరా, నేను ఎప్పుడు బయలుదేరి వస్తున్నాను. మిస్టర్ జగన్, మీ గురించి ఐజీ గోపినాథ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. అవును సార్, ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్.
ఐజీగా ట్రాన్స్ఫర్ అవుతూ మీ సిన్సియారిటీ గురించి చెప్పారు. ఎనీవే ఇలా కలిశాం. టెల్ మీ, మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ ఇన్ఫార్మ్ చేయాలని వచ్చాను. ఏంటది? మహేష్ గురించి మీరు వినే ఉంటారు. మహేష్? మహేష్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అనుకుంటా. అవును సార్. అతను చనిపోయాడు కదా, అతని మర్డర్ కేసులోనే కదా శరణ్యను అరెస్ట్ చేసింది. మహేష్ చనిపోలేదు సార్. వాట్? అవును సార్. గతంలో ఉన్న పరమశివాన్ని హత్య చేసి చనిపోయినట్టుగా సొసైటీని నమ్మిస్తున్నాడు సార్ ఆ మహేష్. ఆ హత్యా నేరాన్ని శరణ్య మీదకి నెట్టాడు. పాపం ఏ నేరం చేయని శరణ్య దోషిలా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఓ, ఎంత చీట్ చేశాడా మహేష్? ఎస్ సార్. అవును, ఇంతకీ ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన పరమశివం కూతురు అమ్మకుట్టే ఎక్కడుంది? నా దగ్గర సేఫ్గా ఉంది సార్. తలకి చిన్న గాయమైతే నేనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. డోంట్ వరీ జగన్ గారు, ఈ కేసు విషయంలో నా పూర్తి సహకారం మీకుంటుంది. ఆ పాపకు కూడా టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మీ చీటింగ్ బయటపడింది. మో మహేష్ బతికున్నట్టు లోకానికి తెలియకూడదనుకున్నా. ఇన్ని రోజులు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వచ్చా, కానీ జగన్ వల్ల నేను బతికున్నట్టు అందరికీ తెలిసిపోయింది. నేననుకున్నది సాధించాలంటే నా ఉనికి ఈ ప్రపంచానికి తెలియకూడదు. తెలిస్తే చట్టం ముందు దోషిగా నిలబడాలి. అలా జరగకూడదు. అలా జరగకూడదు. అలా జరగకూడదు.
శ్రవంతి. ఫీల్ అవుతున్నావా? నా కోసం శరణ్యగా మారి ఇన్ని రిస్కులు తీసుకున్నావు, చివరికి జైలు పాలయ్యావు. ఐఎమ్ సారీ. నేనిప్పుడు ఫీల్ అవుతోంది నా గురించి కాదు, పరమశివం ఫ్యామిలీ గురించి. శ్రవంతి, నీకు గుడ్ న్యూస్. అమ్మ కుట్టి ఇప్పుడు నా దగ్గరుంది. నిజమా? అవును, సూర్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అమ్మ కుట్టిని వెతికి పట్టుకున్నాను. అమ్మ కుట్టి ఎలా ఉంది? భయపడాల్సిందేం లేదు, నీరసంగా ఉంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. నా వల్లే, ఇదంతా నా వల్లే. పరమశివం గురించి నువ్వెప్పుడు డీటెయిల్గా చెప్పలేదు. ఏం చెప్పను, పరమశివన్ లాంటి మంచి మనిషి ఆ మహేష్ చేతిలో నా వల్ల బలైపోయాడు. సంధ్య ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్ళి అతని పేరు పాలగాటు పరమశివం. చిన్న కుట్టి అంత పెద్ద జబ్బు రావాలా? ముందు 50,000 కట్టు. ఎండెడితలే 500 రూపాయలు కూడా ఇల్ల. అంగన పరంజాలు ఎన్న చేయి, వెళ్ళి డబ్బు రెడీ చేసుకో, వెళ్ళు. జ్ఞానవంకలుడన్ హైదరాబాద్ పూర్వం. పరమశివం, నిజమా? గోపాలరావు గారు. మేడం, మహేష్ రూపంలో ఉన్న ఈ పరమశివాన్ని పూర్తి మహేష్లా మార్చాలి. అయ్యో, చంపేశావు మహేష్ని, చంపేశావా? మహేష్ గారిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. నా కోసం ఎంతో సాహసం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు పరమశివ. నీ కోసం కాదు, మన కోసం. పరమశివం లాంటి మంచి మనిషి దూరం అవటం మన దురదృష్టం. అందుకే అమ్మ కుట్టిని ఎలాగైనా రక్షించాలనుకున్నాను. శ్రవంతి, పాపని పరమశివం భార్యని ఆ మహేష్ భార్య నుండి మనం కాపాడాలి. ఆ పాపకి ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. పాప సాక్ష్యంతో మహేష్ని జైలు పాలు చేస్తాను.